హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి పైన ఓనర్ ఆంటీ వాళ్ళు ఉంటారు. సో మాకైతే అంత వేడిగా ఏమి లేదు. సో ఇంకా చని కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలండి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, పిల్లలకు కూడా వాటర్ ఎక్కువ పట్టాలి కదా. సో మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మేము పొటాటో కర్రీ చేసుకుంటున్నామండి. పొటాటో ఉడకబెట్టేసి చేస్తాం కదా, నాకు చాలా ఇష్టం. ఆ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ నేను ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ ఒక 2 విజిల్స్ రానిచ్చాను. మమ్మీ అయితే పీల్ తీస్తున్నారు. ఇప్పుడు తోటకూర వచ్చిందండి. తోటకూర తీసుకున్నాము, చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా పొడుగు ఉందండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. సో అప్పుడే అమ్మొచ్చినాయి మార్నింగ్ అనమాట, 7 o'clock ఆ టైంకి అమ్మొచ్చినాయి. అప్పుడే తీసుకుని అలా పెట్టేశాను. సో లోపల కర్రీ గురించి హడావిడిగా ఉంది కదా, సో అది అక్కడ పెట్టేసి లోపల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నాలుగు ముక్కలు పోయాం సరిపోయి. జాగ్రత్త, 10 ఉంది అది. జాగ్రత్త, అయిపోయినాయా? కొత్తది పెట్టాను ట్యాప్. తీసుకొచ్చా డీమార్ట్ నుండి కొత్తది పెట్టావా? కొత్తది పెట్టాను, అది వెనకాల. ఇక్కడైతే మా మమ్మీ ఇడ్లీ వేయడానికి పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లోంచి ఆల్రెడీ తిరలేవగానే బయట పెట్టాను. మా మమ్మీ పిండి అంతా కూడా మొత్తం మిక్స్ చేసేస్తున్నారు. మిక్స్ చేసి ఇక్కడైతే ఇడ్లీలు వేస్తున్నారు. ఇన్ని రోజులు నేను చేసిన ఒక మిస్టేక్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారని. సో అది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మొన్నటి వరకు కూడా రీసెంట్గా ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత గ్రైండర్లో వేసిన తర్వాత రవ్వ కూడా కలిపేసి నేను ఒక 10 మినిట్స్ అలా బయట ఉంచేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్నాయి. అయితే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా రావట్లేదండి, మెత్తగా రావట్లేదు. సో 1/2 hour 1 hour అలా బయట ఉంచేసేసి ఇడ్లీ పిండి వేసిన తర్వాత రవ్వ కూడా కలిపాక ఒక 1/2 hour 1 hour బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇంకా రవ్వ కూడా ఎక్కువ పోసుకున్నా కూడా మనకి ఇడ్లీ అయితే సరిగ్గా రాదండి, మినప్పప్పు కదా. సో మెత్తగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. వెంటనే వేయగానే గ్రైండర్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, అందుకనే కొంచెం గట్టిగా వస్తున్నాయి. మీరు ఇలాంటి మిస్టేక్ చేస్తారని చెప్తున్నాను, ఇలా చేయకండి. పాలు పొంగొచ్చేసినాయి అమ్మా? ఇదేనండి ఈరోజు మా కర్రీ, పొటాటో కర్రీ. చాలా బాగుంటుంది, బాయిల్ చేసి వండుతాం కదా త్వరగా అయిపోతుంది, కుక్ చేయడం కూడా చాలా ఈజీ కర్రీ ప్రిపేర్ చేయడం.
సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఉంటే కనుక ఎవరైనా ట్రై చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు. ఇక్కడైతే నేను బెల్లం కొట్టడానికైతే కూర్చున్నానండి. మన దగ్గర రాడ్ ఉంటుంది కదా, రాడ్ ఒకటి ఉంటే కనుక ఒక కవర్ తీసుకుని నేను చూపిస్తున్నట్లుగా బెల్లం ఉంటుంది కదా, బెల్లం ఆ కవర్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా కొడితే కనుక బెల్లం అయితే మెత్తగా అయిపోతుందండి. మనం నైఫ్తో అయితే కోరక్కర్లేదు, ఇలా అయితే ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుందండి. 5 మినిట్స్లో మనకి బెల్లం అనేది మెత్తగా అయిపోతుంది. సో పిల్లలకైతే నేను మిల్క్లో బెల్లమే వేసిస్తానండి, షుగర్ వేయను. మనం కూడా బెల్లం వేసుకుంటేనే మంచిదండి హెల్త్కి. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టైం సంతు పడుకున్నప్పుడు ఈ పనులు కూడా చేసేసుకుంటున్నాను. సంతు ఉంటే కనుక ట్రైపాడ్ కూడా పెట్టనీయండి. సో బెల్లం అయితే కోరేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. పోపులు సో ఉంటాయి కదండి, పోపు వేసుకునే ఆవాలు జీలకర్ర ఇవైతే ఫుల్ చేసుకుంటున్నానండి ఆఫ్టర్నూన్ టైము ఖాళీ ఉన్నప్పుడు. సో మార్నింగ్ హడావిడి లేకుండా ఇవైతే ఫుల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. పోపులు బాక్స్లో నేనైతే ఫిల్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో వీటిలో బిఫోర్ ఈసీస్ అలా తీసి పెట్టుకుంటా కొంచెం అయితే. సో ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, ఇవన్నీ ఫిల్ చేద్దామని కూడా ఆఫ్టర్నూన్ టైం ఇలా స్పెండ్ చేస్తానండి సంతు పడుకున్నప్పుడు. నెస్కేఫ్ సీసాలు ఉంటాయి కదా, నెస్కేఫ్ సీసాలకి ఇలా యూజ్ చేసుకుంటానండి నేను. మనకి చూడడానికి కూడా బాగుంటుంది కదా, లోపల ఆవాలు ఉన్నాయి, ఇవి జీలకర్ర ఉన్నాయి, ఇలా చూసుకోవడానికి బాగుంటాయని వీటిలో అయితే పోసుకుంటాను. మనం కిచెన్లో ఉన్నప్పుడు మనం కిచెన్లో ఏ వస్తువు యూజ్ చేస్తున్నా కూడా ఎప్పటిదప్పుడు ఒక క్లాత్ దగ్గర పెట్టుకుని ఇలా నేను చూపిస్తున్నట్లుగా మనం బాక్సులేంటి సీసాలేంటి తీసినప్పుడల్లా పైన క్లీన్ చేసేసుకుంటే డీప్ క్లీనింగ్ అప్పుడు ఎక్కువ కష్టపడే పని ఉంటుందండి. ఈ తిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ డస్ట్ కూడా పడదు మనకి, ఎప్పుడు తీసినా కూడా క్లాత్ దగ్గర పెట్టేసుకుని అలా ఒకసారి తుడిచేసుకుంటే చాలు మనకి. పోపుల దినుసుకి ఇలాగ స్పూన్ యూజ్ చేస్తే కనుక యాక్చువల్గా ఈ జీలకర్రలో లేదంటే సాయమినపప్పులో మనకి తెలియకుండానే పురుగులు పడుతూ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు పోపు. సో పిల్లలకి తెలియదు కదా, మనం కూడా చూసుకోకుండా హడావిడిలో వేసేస్తూ ఉంటాము, తడి చేత్తో వేస్తూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ సాయమినపప్పు కానీ లేదంటే ఈ జీలకర్రలో కానీ మనకి పురుగు పట్టేస్తూ ఉంటుందండి, వైట్ కలర్ పురుగు మనకి కనిపించదు. సో ఏ హ్యాండ్స్ పెడితే ఆ హ్యాండ్స్ మనం పెట్టేస్తాం కాబట్టి ఇలాంటి చిన్న స్పూన్ ఒకటి యూజ్ చేస్తే కనుక మనకి తడి చేత్తో పెట్టిన పురుగు పట్టదండి. సో ఎక్కువ చిన్న స్పూన్ ఇలాంటి తీసుకుంటే తక్కువ పడతాయి, మనకి వేయడానికి కూడా తక్కువ పడతాయి. సో పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి మనకి. నేను కిచెన్లో ఇలాంటి బుక్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటానండి ఈ బుక్లో. సో ఇప్పుడు నేను పోపుల దినుసులు అవన్నీ సర్దుకున్నాను కదా, సో ఈరోజు డేట్ వేసుకున్నాను ఫిఫ్టీన్త్. సో ఈ డేట్ వేసుకుని ఏవైతే అయిపోయినాయో ఆవాలు అయిపోయినాయి కదా, ఆవాలు ఇలాగ మనకి రెడీగా పెట్టుకుంటానండి ఏవైతే నాకు ఎంటీగా అయిపోయినాయో, ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో. సో ఇవైతే ఇక్కడ రాసుకుంటానండి, సాయమినపప్పు, సో ఇలా రాసుకుని ఇవైతే నేను రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడైతే మేము గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటామో అప్పుడు ఇది బుక్ చూసుకుంటే కనుక నాకు ఒక ఐడియా వస్తుంది ఇవి అయిపోయినాయి అని.
ఎప్పుడు మనం కిచెన్లో అయిపోయిన వెంటనే ఇక్కడ రాసుకుంటే కనుక ఏవి రిక్వైర్మెంట్ మనకి ఏవి కావాలో అవైతే మనకి ఐడియా ఉంటుందండి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనం టీ పౌడర్ కూడా నాకు అయిపోయింది, సో అది కూడా ఇక్కడ రాసుకుంటున్నాను. ఏవైతే అయిపోతున్నాయో అలా ఇలా రాసుకుంటే కనుక ఒక టైం టేబుల్ ప్రకారం మనం ప్యాంట్రీ ఐటమ్స్ ఇంట్లో గ్రోసరీస్ అనేది మంచిగా మెయింటైన్ చేయొచ్చండి. నేను ఇలా కిచెన్లోనే పెట్టుకుంటానండి. కిచెన్లోనే పెట్టుకుని ఎప్పుడైతే నాకు అవసరమో ఇవైతే తీసుకుని నేను ఇలా రాసుకుంటూ ఉంటాను. బుక్ పెన్ అయితే కంపల్సరీ కిచెన్లో పెట్టుకుంటానండి నేను. సో పోసుకున్న ఈ పోపు దినుసులన్నీ కూడా ఇలా ఆర్డర్లో పెట్టుకుంటానండి నేను. సో మనం కొనుక్కుంటేనే బాక్సెస్ డబ్బాలు కాదండి, ఏదైనా సరే ఇలా మనం ఉన్న వాటితోనే, మన ఇంట్లో ఖాళీ అయిన వాటితోనే. నెస్కేఫ్ సీసాలు కానీ, ఇదైతే జామ్కి వచ్చిందండి, నాకు జామ్కి వచ్చిన సీసా ఇది. సో దీంట్లో అయితే బాదం పోసుకున్నాను. సో ఇలా మనకున్న వాటితోనే కొనకుండా మనం అయితే కిచెన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఖాళీ టైంలో నా టైంని ఇలా స్పెండ్ చేస్తూ ఉంటానండి నేను. పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి నేను ఫ్రీ ఉన్న టైంలోనే ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. మనం ఇంట్లో ఉండే ఫోక్స్ ఇవన్నీ కూడా ఎలా పడితే అలా పెట్టేస్తాం కదండి, ఇలాగా వేసేసి ఉంచుతాం కదా, ఏదైనా కప్స్లో ఇలా పెట్టేస్తాం కదా. సో అప్పుడప్పుడు మనం తీసుకునే టైంలో ఇలా గుచ్చుకుంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మిస్ ఆర్డర్ అవ్వకుండా ఫోక్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుని నేను, ఇలా మన దగ్గర బ్యాండ్ ఉంటుంది కదా రబ్బర్ బ్యాండ్స్, ఇవైతే నేను ఇలా బ్యాండ్ చేస్తానండి. ఇలా పెట్టుకుని ఇలాంటి వాటిల్లో అయితే వేసుకుంటూ ఉంటాను. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఇలా మనం ఫోక్ తీసుకోవాలన్నప్పుడు ఇలా ఈజీగా సింగిల్గా ఒకటి తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా అండి, ఈరోజు వెన్స్డే కదా, వెన్స్డే యూనిఫామ్ అనమాట, స్పోర్ట్స్ డ్రెస్ వీళ్ళకి. సో రాగానే సౌర్య చక్కగా హ్యాండ్ వాష్ చేసేసుకున్నాడు. సౌర్య చూపించమ్మా, ఎలా చేసుకున్నా హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ చేసి చూపి, రబ్ చే, హ్యాండ్స్ రబ్ చేయి నాన్న, కాళ్ళు కడుక్కున్నావా, ఫేస్ ఒంగోవాలి ఒంగోవాలి, ఫేస్ మంచి కడుగు, కాళ్ళ మీద కలుస్తాము, కాళ్ళు కడుకో. ఇందా ఓకే ఓకే చాలు, ఇంకా డ్రెస్ తీసేసేద్ది కానమ్మా, వైట్ డ్రెస్ కదా, మిషన్లో అయ్యను నేను, నేను వాష్ చేస్తాను, వేరే డ్రెస్ వేసిరా, వేసి తుడుచుకో వెళ్ళి. సౌర్య అక్కడ చూడు, టవల్ ఉంది చూడు, టవల్ పెట్టి తుడుచుకో, సరిగ్గా తుడుచుకోమ్మా. అమ్మా సౌర్యది ఇది వైట్ డ్రెస్ కదండి, స్పోర్ట్స్కి ఇచ్చారు వీళ్ళకి. సో స్పోర్ట్స్ డ్రెస్ నేను సపరేట్గా వాష్ చేస్తానండి, అందుకని సర్ఫీస్ బకెట్లో నానపెట్టేస్తాను కాసేపు. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ టైము, ఇంకా పక్కింటి వాళ్ళతోనూ ఎవరితోనూ కూర్చుని ఒకరి మీద ఒకళ్ళు గాసిప్స్ చెప్పుకునే బదులు మన ఇంట్లో ఏం కావాలో, ఏం సర్దుకుంటే బాగుంటుందో, ఏదైతే అవసరమో ఆ పనులు చేసుకుంటే కనుక మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. మనకి మనము టైం స్పెండ్ చేసుకోవాలి, మన పిల్లల కోసం, మన హస్బెండ్ కోసం, మన అమ్మ నాన్న కోసం, వీళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. కానీ ఎవరి గురించో గాసిప్స్ చెప్పుకొని అసూయ పడితే మనకు వచ్చేది ఏమీ రాదండి, టైం వేస్ట్ అంతే. నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. నేను ఆఫ్టర్నూన్ టైంలో ఈ పనులు చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.